తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు 2 రోజుల సెలవులు ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎవరికి ఇవ్వనున్నారు ఇప్పుడే మనకు తాజా అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామండి. ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఛానల్ ఎవరైతే కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆలక్షణ పైన ట్యాప్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను చెప్పే ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుందండి. లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ సర్కార్ గత గురువారం శుక్రవారం శనివారాలు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే సోమవారం వెలువడిన వాతావరణ కేంద్రం హెచ్చరికలతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. క్షేత్రస్థాయిలో తాజా పరిస్థితులను సమీక్షించాలని ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేయడంతో విద్యాశాఖ ఉన్నతాధికారులు సమాచారం సేకరిస్తున్నారండి. అయితే చాలా చోట్ల ఏమవుతుందంటే ప్రభుత్వ పాఠశాలలో ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. తరగతి పైకప్పులు కురుస్తున్నాయి. వర్ష నీరుతో బోధన గదుల్లో జరిపే అవకాశం తక్కువ ఉన్నది. కొన్ని చోట్ల పైకప్పుల నుంచి పెచ్చులు ఉడిపడుతున్నాయి. ఈ క్రమంలో స్కూలు తెరవడం మంచిది కాదంటున్నారు కొందరు జిల్లా స్థాయి విద్యాశాఖ అధికారులు. భారీ వర్షాలు కురుస్తున్నాయని హెచ్చరికలు ఉండడంతో ప్రభుత్వంలో స్కూళ్లకు సెలవులపై నిర్ణయం తీసుకునే అవకాశం అధికంగా ఉందండి. అయితే ఈ నేపథ్యంలో IMD తెలుగు రాష్ట్ర భారీ వర్షాల సూచన చేసిందండి. ఈ నెల 23 నుంచి 27వ తేదీ వరకు ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లోనూ 25-26 తేదీల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని IMD వెల్లడించింది. తెలంగాణలో ఈ నెల 25 నుంచి 27వ తారీఖు వరకు అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పడం జరిగిందండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో 3 రోజులు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో ప్రస్తుత పరిస్థితులను సమీక్షించాలని ప్రభుత్వ ఆదేశాలు అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితులు గమనిస్తున్నారండి. చాలా స్కూళ్లపై కప్పుల నుంచి వర్షపు నీరు గదుల్లోకి రాకారుతుందని చెప్పడం జరిగింది. ఇక ఓవరాల్గా వచ్చేసి అయితే తెలంగాణలో 25-26 తారీఖులు భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి తెలంగాణలో సర్కారు ఒకటే చెప్పింది, వర్షాలు పెరిగితే విద్యా సంస్థలకు సెలవులు ఇస్తామని చెప్పిందండి. విద్యార్థులు చాలామంది సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇటు తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో మ్యాక్సిమం అయితే ఈ రాత్రి కల్లా వస్తుందండి. మ్యాక్సిమం 2 రోజులు సెలవులు కన్ఫర్మ్ చేస్తారన్నమాట. ఇది అఫీషియల్ న్యూస్ అండి. ఏ చిన్న అప్డేట్ వచ్చినా వీడియో రూపంలో అందిస్తానండి.